ఇప్పుడు స్టార్టింగ్ లో మనం ఒక తన్ని చూస్తాం, తను పరిగెడుతూ ఉంటాడు. ముందుకు ఒక తను వస్తాడు, తన ఫేస్ మాత్రం కనిపించదు. ఆ పర్సన్ తనను షూట్ చేస్తాడు. సడన్ గా తను మేల్కొంటాడు. అది తన డ్రీమ్ అయి ఉంటుంది. తన పేరు మై. తన వైఫ్ కూడా శబ్దానికి మేల్కొంటుంది. తన పేరు ఏంజి. తన అంటుంది కాస్త వాటర్ తాగి పడుకోండి అని. తన అంటాడు తరంలో తన డాటర్ కనబడుతుంది అని. తన పేరు సోఫీ అన్నాడు. సోఫీ తనతో మాట్లాడుతూ ఉంటుంది, కానీ తన వైఫ్ ఏంజికు సోఫీ కనిపించదు. వితిన్ సెకండ్ లో సోఫీ మైక్ ముందే వాళ్ళతో మాయమవుతుంది. అది చూసి మైక్ భయపడిపోతాడు. ఎంజికు చెప్పబోతుండగా సోఫీ రూమ్ నుండి శబ్దాలు వినిపిస్తాయి. తను ఆందోళన చెందుతూ రూమ్ లోకి వెళ్తాడు. సోఫీ అంటుంది తన ఫాదర్ తో తను మంచిగా ఫీల్ చేయట్లేదు అని. నా కళ్ళ ముందు చీకటిగా కనిపిస్తుంది అని. ఇంకా తనకు చాలా ఫీవర్ కూడా వస్తుంది. మెల్లిమెల్లిగా తను కళ్ళు మూసుకుపోతూ ఉంటాయి. రెస్పాన్స్ కూడా ఇవ్వదు. అది చూసి వెంటనే మైక్ సోఫీను తీసుకుని హాస్పిటల్ కి వెళ్తాడు. ఇక్కడ మన తెలుస్తుంది ఈ విధంగా తనకు చాలా సార్లు జరిగి ఉంటుంది అని. డాక్టర్ థామస్ సోఫీను చెక్ చేస్తారు. తను చెక్ చేస్తుండగా సోఫీ బాడీపై మార్క్ నోటీస్ చేస్తారు. తను అర్థం చేసుకుంటారు సోఫీతో ఫిజికల్ అబ్యూస్ అయ్యింది అని. సోఫీకు స్వయాన ఐడియా ఉండదు తన బాడీపై ఆ మార్క్స్ ఎలా వచ్చాయో. డాక్టర్ థామస్ మైక్ మరియు ఏంజీని పిలిచి ఆ మార్క్స్ ను చూపిస్తారు. దీని గురించి మీకు ఏమైనా తెలుసా అని. ఏంజీ అంటుంది నైట్ తనను పడుకోబెడుతుండగా అలాంటివి ఏమి మార్క్స్ లేవు అని. సడన్ గా ఈ రోజు మార్క్స్ ఎలా వచ్చాయో తనకు తెలియదు అని అంటుంది. డాక్టర్ కు డౌట్ వచ్చి సోఫీ పేరెంట్స్ ను బయటకు పంపి సోఫీతో కాన్ఫిడెన్షియల్లీ అడుగుతాడు. అసలు ఏం అయ్యిందని, ఏం జరిగిందని అడుగుతుంటాడు. సోఫీ అంటుంది ద డార్క్నెస్ ఈస్ కమింగ్ అని. నైట్ మైక్ సోఫీతో ఉండగా సడన్ గా అక్కడ శబ్దాలు వినిపిస్తాయి. అవి చాలా పెద్దగా ఉంటాయి. మైక్ రూమ్ నుండి బయటకు వెళ్తాడు. బయట ఏమి కనిపించదు, ఇంకా ఆ సౌండ్ కూడా వినిపించదు. నెక్స్ట్ సీన్ లో మనం డాక్టర్ థామస్ ను ఒక నర్స్ తో మాట్లాడుతుండగా చూస్తాము. తన నర్స్ అంటాడు సోఫీలో ఉన్న సింప్టమ్స్ ను నేను నా వేరే పేషెంట్స్ అయిన కాల్ తో మ్యాచ్ చేస్తున్నాయి అని అంటాడు. కానీ కాల్ చనిపోయి ఉంటాడు. నర్స్ అంటుంది కాల్ మరియు సోఫీ ఇద్దరు ఫ్రెండ్స్ అని. బహుశా కాన్ కు ఉన్న డిసీజ్ అవి సోఫీకు కూడా రావచ్చు అని అంటుంది. నర్స్ అంటుంది కాల్ బాడీపై కూడా సడన్ గా మార్క్స్ కనిపించేవి, దాని వల్ల తన బాడీ టెంపరేచర్ డౌన్ అయ్యేది, ఫైనల్లీ తను చనిపోయాడు అని అంటుంది. ఇక్కడ మైక్ నర్స్ తో అడుగుతాడు డాక్టర్ థామస్ ఏదైనా స్పెషల్ ట్రీట్మెంట్ చేస్తున్నారా అని. దాని వల్ల సోఫీ ప్రాణాలతో బ్రతుకుద్దా అని అడుగుతాడు. నర్స్ అంటుంది డాక్టర్ తోనే విషయాన్ని అడగమంటుంది. మైక్ డాక్టర్ థామస్ తో మాట్లాడడానికి తన దగ్గరకు వెళ్తాడు. కానీ తను ఆ టైమ్ లో డాక్టర్ థామస్ ఉండడు. ఆ తర్వాత మైక్ కాల్ మదర్ అయిన మేరీను కాల్ చేసి మాట్లాడతాడు. తను అడుగుతాడు కాల్ దేని వల్ల చనిపోయాడో చెప్పగలరా అని. ఇంకా అంటాడు సోఫీ ఆరోగ్యం కూడా చాలా సీరియస్ గా ఉందని, మీరు ఏమైనా చెబితే నది నాకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది అని. ఇక్కడ కాల్ పేరు వినగానే మేరీ ఇమోషనల్ అవుతుంది. ఇంకా మైక్ తో అంటుంది తను కాల్ గురించి ఏం మాట్లాడదలుచుకోవట్లేదు అని. మైక్ తన ఫోన్ పెట్టే ముందు కొన్ని విస్పరింగ్స్ వినిపిస్తాయి. అవి ఉంటాయి యు కాంట్ సేవ్ హర్ అనగా కాల్ కట్ అవుతుంది. ఇటు హాస్పిటల్ లో సోషల్ సర్వీస్ నుండి ఒక లేడీ ఆఫీసర్ వస్తుంది సోఫీ గురించి తెలుసుకోవడానికి. ఎందుకంటే సోషల్ సర్వీస్ వారికి డాక్టర్ థామస్ ని పిలిచి ఉంటాడు. ప్రస్తుతం మైక్ తన ఆఫీస్ లోనే ఉంటాడు. మైక్ బాస్ తనతో అంటాడు నువ్వు ఒక చాలా మంచి ఎంప్లాయీ, కానీ మీ అమ్మాయి కోసం లీవ్స్ తీసుకుంటూ ఉంటే బహుశా నిన్ను జాబ్ నుండి తీసివేయగలము అని అంటాడు. ఇదంతా విని మైక్ చాలా టెన్షన్ లో ఉంటాడు. తన క్యాబిన్ లో ఉండగా ఏంజీ నుండి కాల్ వస్తుంది. తను అంటుంది డాక్టర్ థామస్ చెప్పారు సోఫీ సిక్ అవ్వడానికి మెయిన్ రీజన్ తన యొక్క నైట్ మేర్స్ అని. ఏంజీ అంటుంది అలా అయితే మనం సోఫీని తీసుకుని ఇంటికి వెళ్లిపోతాం, తనను వచ్చి డాక్టర్ తో మాట్లాడమంటుంది. కానీ మైక్ హాస్పిటల్ వెళ్లే ముందు కాల్ మదర్ అయిన మేరీకు కలవడానికి వెళ్తాడు. అక్కడ తనకు అనిపిస్తుంది మేరీ తనకు కాల్ గురించి చెప్పదలుచుకోవట్లేదు అని. ఆ తర్వాత ఫైనల్లీ తను మైక్ తో చెబుతుంది కాల్ గురించి, తన ప్రాబ్లమ్స్ మొత్తం తన డ్రీమ్స్ మాత్రమే అని. ఇది అర్థం చేసుకుని కాల్ ఫాదర్ తనతో పాటే తన రూమ్ లో పడుకునేవారు, దాని వలన కాల్ హెల్త్ కొంచెం క్యూర్ అవ్వడం మొదలైంది అని చెప్తుంది. కాల్ ఫాదర్ మేరీకు మొత్తం డీటెయిల్స్ చెప్పక ముందే ఒక రోజు తనకు నిద్రలోనే హార్ట్అటాక్ వచ్చింది, దాని వల్ల తను చనిపోయారని చెప్తుంది. ఇంకా అంటుంది నాకు తెలియదు కాల్ ఫాదర్ తనను ఏ విధంగా హెల్ప్ చేస్తుండేవారు, బట్ ఒక కారణం మాత్రం ఉంది కాల్ హెల్త్ పాడవడానికి, అది కాల్ కు వచ్చే నైట్ మేర్స్ మాత్రమే అని అన్నారు అంటుంది. నైట్ మేరీతో అడుగుతాడు లాస్ట్ టైం తను కాల్ చేసినప్పుడు తను ఏ విస్పరింగ్ చేసిందని. కాల్ ఎండింగ్ యు కాంట్ సేవ్ హర్ ఎందుకు చెప్పావు అని అడుగుతాడు. ఇది వినగానే మేరీ ఇంట్లోకి వెళ్లి కొన్ని డ్రాయింగ్ తీసుకుని వస్తుంది. అందులో చూస్తారు బ్లాక్ క్రేయాన్ తో రాయబడి ఉంటుంది. అందులో రాయబడి ఉంటుంది యు కాంట్ సేవ్ హిమ్ అని. మేరీ అంటుంది ఇది కాల్ రైటింగ్ కాదు అని, ఎందుకంటే కాల్ ను సరిగా రాయడం కూడా రాదు అంటుంది. షిఫ్ట్ అవుతుంది సోఫీ ఇంటికి. ఇక్కడ ఏంజి సోఫీని పడుకోబెడుతుంది. ఆ తర్వాత తను బయటకు రాగా నోటీస్ చేస్తుంది తన ముందున్న డోర్ తనంతట తానే ఓపెన్ అవ్వడం. ఏంజి అనుకుంటుంది బహుశా మైక్ ఇంటికి వచ్చాడేమో అని. తను ఆ రూమ్ లోకి వెళ్తుంది. తను అక్కడ ఫీల్ చేస్తుంది చాలా కూల్ గా ఉండడం. ఇక్కడ ఇంకో రూమ్ యొక్క డోర్ ఓపెన్ అవడం చూస్తుంది. ఆ డోర్ దగ్గర ఉన్న రూమ్ మొత్తం డార్క్నెస్ గా ఉండడం తను నోటీస్ చేస్తుంది. ఏంజీ అది చూసి చాలా భయపడిపోతుంది. కాసేపు తర్వాత మైక్ ఇంటికి వస్తాడు. మైక్ మరి ఏంజీ సోఫీ రూమ్ లోకి వెళ్తారు. అక్కడ వీరు మాట్లాడుకుంటారు. వీరు మాట్లాడుతుండగా మనకు తెలుస్తుంది సోఫీ వీరికి ఒకటే అమ్మాయి కాదని. ఇంతకు ముందు ఏంజీ వీరి ఫస్ట్ బేబీ అన్ఫార్చునేట్ కాలేకపోయిందని. మైక్ కాసేపు సోఫీ దగ్గర కూర్చొని తిరిగి కిందకి వెళ్తాడు. ఇంటర్నెట్ లో తన డ్రీమ్స్ గురించి సెర్చ్ చేస్తాడు.
చేస్తుంటాడు. అప్పుడు అక్కడ మైకు ఏవో శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. సడన్ గా అక్కడికి ఎన్జీ రావడం చూసి అది చూసి మైక్ చాలా భయపడిపోతాడు. కానీ తన ఎక్స్పీరియన్స్ ను ఎన్జీకు చెప్పాడు. ఆ తర్వాత వీరు పడుకుంటారు. మిడ్ నైట్ దాదాపు 3:30 సమయంలో వీరి రూమ్ టెంపరేచర్ వేడిగా పడిపోతుంది. ఆ తర్వాత వీరి రూమ్ డోర్ ఓపెన్ అవుతుంది. మైక్ బ్లాంకెట్ ను ఎవరు లాగినట్టు అవుతుంది. తను మేల్కొని చూస్తాడు డోర్ ఓపెన్ అయి ఉండడం. తర్వాత తను బయటికి వెళ్లి రాగా అన్ని డోర్స్ సడన్ గా క్లోజ్ అయిపోతాయి. తను ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుండగా మెయిన్ డోర్ పై ఎవరు నాక్ చేసినట్టు అనిపిస్తుంది. వెళ్లి మైక్ మెయిన్ డోర్ ఓపెన్ చేస్తాడు. చూస్తాడు అక్కడ ఎవరు ఉండరు. అప్పటికి కూడా మైక్ వెరింగ్స్ వినిపిస్తూనే ఉంటాయి. వాటిని ఫాలో అవుతూ బేస్మెంట్ వైపుకు వెళ్తాడు. అక్కడ తనకు స్ట్రేంజ్ వాయిస్ వినిపిస్తాయి. కానీ సడన్ గా అన్ని లైట్స్ ఆఫ్ అయిపోతాయి. మైక్ నెక్ దగ్గర ఏదో ఎక్స్పీరియన్స్ అవుతుంది. నెక్స్ట్ మార్నింగ్ అప్పుడు మైక్ రెడీ అవుతుండగా ఎంజీ నోటీస్ చేస్తుంది మైక్ నెక్ పై బైట్ ఉండడం. అది చూసి మైక్ బహుశా ఆంజీ ఉడనే కావచ్చు అని. మైక్ వెళ్ళగా ఆంజీ మరియు సోఫీ ఒక గేమ్ ఆడుతారు. అది ఏముంటుంది, ఆంజీ సోఫీ కళ్ళకు బ్లైండ్ ఫోల్డ్ చేసి ఒక డ్రాయింగ్ వేయమంటుంది. అది సోఫీ చేతిని పట్టుకుని ఆంజీకి వేస్తూ ఉంటుంది దానిని గెస్ చేయమని. తను గెస్ చేసి చెప్తుంది. అగైన్ చేస్తుండగా ఆంజీకి కాల్ వస్తుంది. తను మాట్లాడడానికి బయటకు వెళ్తుంది. ఇక్కడ మనం చూస్తాం సోఫీ చేతిపై డిమన్ చేయి పట్టుకుని ఉండడం. అది ఆంజీ వాయిస్ తో మాట్లాడుతూ ఉంటుంది సోఫీతో డ్రాయింగ్ వేయిస్తూ. కాల్ కంప్లీట్ అయ్యాక ఆంజీ రూమ్ లోకి వచ్చి చూస్తుంది. ఆ బుక్ లో డ్రాయింగ్ ఉంటుంది, ఒక హ్యాంగ్ అయి ఉన్న పర్సన్ ది. ఇంకా క్రేయాన్స్ తో రాయబడి ఉంటుంది యు కాంట్ సేవ్ హర్. ఆంజీ సోఫీ అడుగుతుంది ఇదంతా ఏమిటి అని. అప్పుడు సోఫీ అంటుంది ఇదంతా తనే చేయించాడు అని. ఆ డ్రాయింగ్ లో మైక్ ఉన్నాడు అన్నట్టు. అది చూసి ఆంజీ చాలా భయపడిపోతుంది. వెంటనే బయట మైక్ మరియు సోఫీ ఫోటో ఫ్రేమ్ కింద పడిపోతుంది. ఆంజీ చూస్తుంది ఆ ఫ్రేమ్ వెనకాల సేమ్ అలాగే రాయబడి ఉంటుంది ఏ విధంగా అయితే ఇంతకు ముందు సోఫీతో రాయబడిందో. యు కాంట్ సేవ్ హర్ ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి విని వెంటనే ఇంటికి వస్తాడు. ఇది విధి తన ఇంట్లో సెక్యూరిటీ కెమెరాస్ ఇన్స్టాల్ చేస్తాడు మైక్. మైక్ ఫ్రెండ్ రాన్ తనతో అడుగుతాడు ఇదంతా ఏం నడుస్తుంది అని. మైక్ తన డ్రీమ్స్ గురించి చెప్తాడు. ఇదంతా విని రాన్ తన యొక్క ఫ్రెండ్ అయిన అస్ట్రాలజర్ ను సజెస్ట్ చేస్తాడు. కానీ మైక్ ఇలాంటి సూపర్ న్యాచురల్ విషయాలపై బిలీవ్ చేయడు. తను ఇగ్నోర్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఇంట్లో ఆంజీ తనకు చెప్పాలనుకుంటుంది ఈ రోజు ఏం జరిగిందో ఇంట్లో. కానీ మైక్ కెమెరా ఇన్స్టాలేషన్ చెప్పలేదు. అప్పుడు ఆంజీ వంట చేస్తున్న డైనింగ్ రూమ్ నుండి ఏవో శబ్దాలు వినిపిస్తాయి. తను వెళ్లి చూస్తుంది, ఒక ఫ్లవర్ వాస్ కింద పడి పగిలిపోయి ఉంటుంది. ఆ వీస్ ముక్కలను శుభ్రం చేస్తుండగా తను చూస్తుంది టేబుల్ కింద ఎవరు డిమానిక్ లెగ్స్ కనిపిస్తాయి. తను భయపడి పైకి లేవగా తనను చూస్తుంది తన ముందు ఒక డీమన్ ఉండడం. అది తనపై అటాక్ చేయడానికి వస్తుంటాడు. అక్కడ నుండి ఏంజీ భయపడి పరిగెత్తి ఒక టేబుల్ కిందకు దాచుకుంటుంది. మైక్ ఏంజీ వాయిస్ విని తన దగ్గరకు వస్తాడు, తనను సేఫ్ చేసుకుంటాడు. అటు తన రూమ్ లో సోఫీ ఏదో డ్రాయింగ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు తన రూమ్ విండో తానంతటా అదే ఓపెన్ అవుతాయి. విండో ఓపెన్ అవ్వడం వలన తను చేస్తున్న డ్రాయింగ్ పేపర్ ఎగిరి విండో పైకి వెళుతుంది. దానిని తీయడానికి సోఫీ విండో వైపు వెళ్ళగా ఒక ఇన్విజిబుల్ ఫోర్స్ తనను విండో బయటకు నెట్టేస్తుంది. తను కిందకు పడిపోతుండగా ఫైనల్లీ మైక్ వచ్చి తనను రక్షించుకుంటాడు. అప్పుడు మెయిన్ డోర్ బెల్ రింగ్ అవుతుంది. అప్పుడు అక్కడికి వచ్చి ఉంటుంది సోషల్ సర్వీస్ ఆఫీసర్. తనకు ఇక్కడ అర్థమవుతుంది మైక్ మరియు ఆంజీ మధ్య గొడవ జరగడం చూసి తను సోఫీతో ఒంటరిగా మాట్లాడదలుచుకుంటుంది. ఆఫీసర్ మరియు సోఫీ మధ్య మాటలు జరుగుతాయి. ఈ మధ్య ఆఫీసర్ కు ఒక విషయం తెలుస్తుంది, ఏమిటంటే సోఫీకు తన రూమ్ లో ఎవరిదో ప్రెసెన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది అని. ఎందుకంటే అది తన సైడ్ వచ్చి పడుకుంటాడు కాబట్టి. ఆ తర్వాత మొత్తం రూమ్ లో డార్క్నెస్ వస్తుంది. అయినా తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే అప్పుడు తన ఫాదర్ వచ్చి తన రక్షించుకుంటాడు. అక్కడ ఆఫీసర్ అనుకుంటుంది మైక్ ఒక మంచి డాడ్ కాదు, తను ఈ విధంగా చేస్తున్నాడేమో అని డౌట్ గా వస్తుంది, డౌట్ వచ్చి ఉంటుంది. కాబట్టి తను సోఫీతో కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. సోఫీ సమాధానాలు విని ఇది క్లియర్ అవుతుంది మైక్ ఒక మంచి పర్సన్ అని. సోఫీ ఎవరి గురించి చెబుతుందో అది ఒక సూపర్ న్యాచురల్ అయి ఉంటుంది. సోఫీ ఆఫీసర్ తో అంటుంది తను తన నైట్ మేర్స్ గురించి చెప్పను అని, ఎందుకంటే ఎవరైనా తన నైట్ మేర్స్ గురించి వింటే తనకు కూడా అలాంటి విషయాలే ఎక్స్పీరియన్స్ అవుతాయి కాబట్టి. అబ్యూస్లీ సోఫీకు కాల్ ద్వారానే ఆ నైట్ మేర్స్ విషయాల గురించి తెలిసి ఉంటుంది, తనకు కూడా అదే జరుగుతుంది. దీనినైతే కాల్ ఎక్స్పీరియన్స్ అయ్యాడు. ఆఫీసర్ ఇంకా ఏమైనా అడగదలుచుకుంటుండగా బయట గోడపై పెద్దగా రాయబడి ఉంటుంది యు కాంట్ సేవ్ హర్. దాన్ని చూసి మైక్ మరియు సోఫీ రూమ్ కు పరిగెడుతూ వెళ్తాడు తన దగ్గరకు. ఆఫీసర్ మైక్ తో అంటుంది తను వారికి హెల్ప్ చేయగలను, కానీ మైక్ తనకు ఇక్కడ నుండి వెళ్ళిపోమని అంటాడు. ఆఫీసర్ వెళ్ళాక మైక్ సోఫీను బ్యాక్ యార్డ్ కు తీసుకెళ్తాడు ఆడుకోవడానికి. ఇక్కడ ఆంజీ గోడపై రాయబడిన అక్షరాలను శుభ్ర చేస్తూ ఉంటుంది. అక్కడ సడన్ గా తన రూమ్ లాక్ అవుతుంది. అదే సడన్ గా మైక్ వచ్చి ఆ డోర్ ను ఓపెన్ చేస్తాడు. మైక్ పై కోప్పడుతుంది, అంటుంది నాకు ఇలాంటి జోకులు నచ్చవు అని. తను అంటాడు ఇప్పుడే తను సోఫీతో ఆడుకొని వచ్చాను అని. సోఫీ వెళ్లి బాధ తీసుకుంటుంది. ఇటు మైక్ ఆంజీను నచ్చ చెబుతుంటాడు. సడన్ గా తనకు సోఫీ వాయిస్ వినిపిస్తుంది తను అరుస్తున్నట్టుగా. తను బాత్రూమ్ బయట డోర్ దగ్గర సోఫీని పిలుస్తూ ఉంటాడు. ఇటు బాత్రూమ్ లో మనం
చూస్తాం ఆ డీమన్ తనను బాటబ్ లో ముంచి చంపబోతుండడం. మైక్ డోర్ విరగొట్టి లోనికి వస్తాడు. తను ఏదో ఒక విధంగా సోఫీని రక్షించుకుంటాడు. నైట్ మళ్ళీ మైక్ అదే నైట్ మేర్ వస్తుంది. తను ఎవరితో తగ్గించుకుంటూ పరిగెత్తు ఉండడం. ఈసారి తను ఆ పర్సన్ ఫేస్ చూసుకుంటాడు. అది చూసి తను షాక్ అవుతాడు. ఎందుకంటే అది ఎవరు కాదు, ఆ పర్సన్ మైక్ ఫాదర్ అయి ఉంటాడు. తన ఫాదర్ సోఫీతో నిలబడి ఉంటాడు. తను మాటి మాటికి ఒక మాట చెప్తుంటాడు, యు కాంట్ సేవ్ హర్. ఇలా చెప్పేసి తను మైక్ ను షూట్ చేసేస్తాడు. తను భయపడి మేల్కొంటాడు. కానీ రియల్ లో అలా కాదు. ఎందుకంటే మైక్ తనకు తాను బెడ్ పై ఉండడం చూస్తాడు. మైక్ బాడీ నుండి తన సౌల్ లీవ్ చేసి ఉంటుంది. అప్పుడే తను ఆ డీమన్ తన రూమ్ ముందు రావడం చూస్తాడు. అది మైక్ సౌల్ ను స్మెల్ చేస్తూ ఇక్కడికి వచ్చి ఉంటుంది. మైక్ సోఫీ రూమ్ వైపు పరిగెత్తుతాడు. తను చూస్తాడు ఆ డీమన్ సోఫీ ముందు నిలబడి ఉండడం. ఆ డీమన్ సోఫీ మైండ్ యొక్క ఎనర్జీను లాగేసుకుంటుండగా మైక్ ఆ డీమన్ తో పోట్లాడుతాడు. ఆ డీమన్ మైక్ ను కిందకు నెట్టిస్తాడు. కిందకు పడగా సడన్ గా మైక్ మేల్కొంటాడు. వెంటనే సోఫీ రూమ్ లోకి పరిగెడతాడు. ఇక్కడ యాంజీ మైక్ సోఫీను స్మైల్ చేయడం చూస్తారు. సోఫీ అంటుంది తన ఫాదర్ మైక్ తనను రక్షించుకున్నారు అని. అది విని మైక్ సర్ప్రైజ్ అవుతాడు. ఎందుకంటే తన లెక్క ప్రకారం ఇదంతా తన డ్రీమ్ లోనే జరిగింది కాబట్టి. నెక్స్ట్ మార్నింగ్ మైక్ రాన్ తో కలిసి ఆస్ట్రాలజిస్ట్ తో కలవడానికి వెళ్తాడు. ఇక్కడ తను అంటుంది నైట్ మైక్ దేనినైతే చూస్తాడో అది ఒక భయంకరమైన రియల్ అని అంటుంది. అప్పుడు తను సబ్ కాన్షియస్ లో ఉన్నాడు. సోఫీతో ఏం జరుగుతుందో ఆ సబ్ కాన్షియస్ మైండ్ కు విషయం తెలుసు అని అంటుంది. తన డ్రీమ్ లోనే అలా చూపెట్టబడుతుంది అని. అప్పుడు డ్రీమ్ లో తన ఫాదర్ తనపై షూట్ చేయడం అయి ఉండడం. అప్పుడు తన సౌల్ తన బాడీని బదిలి సోఫీని హెల్ప్ చేయడానికి వెళ్తుంది. అందువలన తన డీమన్ ను చూడగలిగాడు అని చెప్తుంది. మైక్ సోఫీను హెల్ప్ చేయాలి అంటే ముందు ఆ డీమన్ గురించి తెలిసి ఉండాలి. తను మైక్ ఒక బుక్ చూపిస్తుంది. అందులో మైక్ డీమన్ ఐడెంటిఫై చేసుకుంటాడు. అది చూసి తన అంటుంది ఆ డీమన్ హ్యూమన్ బాడీ నుండి ఎనర్జీను ఫీడ్ చేసుకుంటుంది అని. ఎంతవరకు అంటే ఎప్పటి వరకైతే ఆ పర్సన్ డెత్ అవ్వడు. ఇంకా అంటుంది ఆ డీమన్ మిడ్ నైట్ లోనే చాలా పవర్ఫుల్ అవుతుంది అని. మైక్ అడుగుతాడు అది సోఫీని ఎందుకు టార్గెట్ చేసింది అని. సమాధానంగా ఆస్ట్రాలజర్ చెప్తుంది సోఫీ ఒక చైల్డ్ అని. ఎలా అంటే పిల్లల ఎనర్జీ చాలా ప్యూర్ గా ఉంటుంది కాబట్టి ఆ డీమన్ తననే టార్గెట్ చేస్తున్నాడు అని. ఇదను ఇంకా చెబుతుంది లాస్ట్ టైం ఈ డీమన్ హెక్టర్ పేరుగల అతనిని ప్రాసెస్ చేసింది అని. ప్రాసెస్ అవ్వడం వల్ల తను చుట్టూ ఉన్న వారిపై అటాక్ చేయడం మొదలు పెట్టాడని చెప్తుంది. అది తెలిసి పోలీస్ తనను ఏదో ఒక విధంగా పట్టుకుంటుంది. ఆ తర్వాత తనను ఒక రీచువల్ ద్వారా షర్మన్ తన బాడీ నుండి ఆ డీమన్ ను వేరు చేశాడు. ఆ తర్వాత షర్మన్ స్కిల్ నుండి ఆ డీమన్ ను ప్రాసెస్ చేసే అబిలిటీ తగ్గిపోవడం వల్ల ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ డీమన్ చిన్న పిల్లల ఎనర్జీని కన్జ్యూమ్ చేసి చాలా స్ట్రాంగ్ అయిపోయాడు. ఇప్పుడు తను తన ప్లేస్ నుండి బయటకు వచ్చి హ్యూమన్ వరల్డ్ లో రావడానికి ట్రై చేస్తున్నాడు. మైక్ అడుగుతాడు ఆ డీమన్ ను ఏ విధంగా ఆపగలము అని. ఇది ఆస్ట్రాలజీ అంటుంది ఈ డీమన్ ను ఒక బాడీ అవసరం ఉంది. ఒకవేళ ఈ డీమన్ ఒక హ్యూమన్ బాడీలో బంధించి ఉంటే ఆ తర్వాత ఆ డీమన్ ను పట్టవచ్చు అని అంటుంది. మైక్ తో అంటుంది ఎంత త్వరగా మనం ఈ రిచువల్ మొదలు పెడితే అంత మంచిది అని అంటుంది. ఆ తర్వాత వీరు మైక్ ఇంటికి వెళ్తారు. ఇక్కడ వీరు సోఫీ బెడ్ కు రౌండ్ గా ఒక సర్కిల్ వేస్తారు రిచువల్ కోసం. మిడ్ నైట్ వీరు సోఫీ బెడ్ పైన ఉంటే ఆ సర్కిల్ మధ్యలోనే అందరు కూర్చొని ఉంటారు. అప్పుడు ఆ డీమన్ అక్కడికి వస్తాడు. సోఫీ ఆ డీమన్ ను చూస్తుంది. చూసి చాలా భయపడిపోతూ ఉంటుంది. సోఫీని రక్షించడంలో అందరూ అనుకోకుండా ఆ సర్కిల్ ని బయటకు వచ్చేస్తారు. అప్పుడు ఆ డీమన్ రాన్ యొక్క ఎనర్జీని లాగేసుకుంటాడు. దాని వల్ల రాన్ ఆన్ ద స్పాట్ చనిపోతాడు. ఏంజి సోఫీను తీసుకుని కింది వైపుకు పరిగెడుతుంది. తనను కామ్ డౌన్ చేస్తుంది. అప్పుడు అక్కడున్న కంప్యూటర్ స్క్రీన్ పై దానంతట అదే టైప్ అవ్వడం మొదలవుతూ ఉంటుంది. అందులో రాయబడుతుంది యు కాంట్ సేవ్ హర్. అక్కడ నుండి ఏంజి సోఫీను తీసుకుని బేస్మెంట్ లోకి వెళ్తుంది. అక్కడ తను చూస్తుంది మైక్ ప్రాసెస్ అవ్వబడి ఉండడం. మైక్ ఎంజీతో అంటాడు తనను ఒక చైర్కు కట్టేయమని. ఎందుకంటే చాలా సేపు తనను కంట్రోల్ చేసుకోలేడు కాబట్టి. ఎంజీ రోప్ తీసుకోవడానికి వెళ్తుంది. అప్పుడు ఆ డీమన్ సోఫీను తీసుకెళ్తుండగా మైక్ అంటాడు సోఫీను వదిలేయమని. ఎవరినైనా ప్రాసెస్ చేయాలనుకుంటే అది నన్ను చేయమని అంటాడు. అప్పుడు ఆ డీమన్ మైక్ ను పూర్తిగా ప్రాసెస్ చేసేస్తాడు. ఆ తర్వాత ఎంజీ తనను ట్రై చేయడానికి ట్రై చేస్తుండగా మైక్ తనను నెట్టేసి తనను ఫ్రీ చేసుకుంటాడు బంధించకుండా. ఇక్కడ మైక్ జస్ట్ ఎంజీని చంపబోతుండగా ఎస్ట్రాలజర్ వచ్చి తన మైక్ పై అటాక్ చేస్తుంది. ఆ ముగ్గురు బయటకు పరిగెడతారు. మైక్ కూడా వారి వెంటనే వస్తుంటాడు. అప్పుడు పోలీస్ బయటకు వచ్చి ఉంటుంది. మైక్ ను ఆ పొజిషన్ లో చూసి షూట్ చేస్తారు. ఇంకా తనను పట్టుకెళ్లిపోతారు. మైక్ పై కేసు అవుతుంది అటెంప్ట్ మర్డర్ కింద. ప్రెసెంట్ తను జైల్లోనే ఉంటాడు. ఎంజీ మైక్ తో కలవడానికి జైలుకు వెళ్తుంటుంది. ఇప్పుడు సోఫీ మరియు ఎంజీ లైఫ్ సేఫ్ గానే ఉంది. కానీ మైక్ తనకు తాను సాక్రిఫైస్ చేసుకుని ఉంటాడు తన ఫ్యామిలీ కోసం కాబట్టి. దట్స్ ఆల్. ఒకవేళ వీడియో నచ్చితే మీ ఫేవరెట్ కి షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.